తెలుగు దేశం పార్టీ హయాంలోనే సత్తనపల్లి నియోజకవర్గ అభివృద్ధి చెందింది. 2014 నుంచి 2019 వరకు సత్తనపల్లికి ఒక స్వర్ణ యుగం. 1400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది పల్నాడు పులి కోడెల శివప్రసాద్ రావు గారు. అసలు సత్తనపల్లిని దేశవ్యాప్తంగా గుర్తు తీసుకొచ్చిన వ్యక్తి, గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి పల్నాడు పులి కోడెల శివప్రసాద్ రావు గారు. తాగు సాగునీటి ప్రాజెక్టులు, సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, తిట్కో ఇల్లు, ఆర్ఎన్బి రోడ్లు, మరుగుదొడ్లు, శ్మశానాలు కూడా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. చెరువులు నిర్మించి సత్తనపల్లి పట్టణానికి తాగునీరు అందించాం, మెయిన్ రోడ్ విస్తరించాం, ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించాం, తారకరామ సాగర్ వావిలాల స్మృతి వనం ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. సత్తనపల్లి నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయ, బీసీ గురుకుల పాఠశాల, ఎస్సీ గురుకుల పాఠశాల కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆవు వద్దని తన్నే ఆంబోతిని గెలిపించారు. సత్తనమలిని అభివృద్ధి చేస్తారని అంబటి రాంబాబు గారిని మీరు గెలిపించారు. రాంబాబు నాకు పని తగ్గించాడబ్బా. సత్తనపల్లి ఉన్న వైకాపా నాయకులు, కార్యకర్తలే ఆయనకి ముద్దుగా నోటిదూల కాంబాబు అని పేరు పెట్టేశారు. మన రాష్ట్రం దరిద్రం ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ నీటిపారుదల శాఖ మంత్రులు అవుతాం. ఈయన నీటిపారుదల శాఖ మంత్రి కన్నా నోటిపారుదల శాఖ మంత్రిగా గుర్తింపు వచ్చింది. డయాఫ్రమ్ వాల్ గురించి ఆయనకి తెలియదు కానీ సంజన గారి గురించి బాగా తెలుసు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేడు కానీ సుకన్య ఎక్కడ రావాలో మటుకు చెప్తాడు. నోటిదూల కాంబాబు పగలు వాగుతాడు, రాత్రి గోకుతాడు. హస్కీ వాయిస్తో సుకన్య ఇంకేమీ చేస్తావు అని అడుగుతాడు. అన్ని చేస్తావు కదా అని వివరాలు మరీ తెలుసుకుంటున్నాడు ఈ కాంబాబు. పోలవరం ప్రాజెక్టుకి నిధులు కావాలని ఈ కాంబాబు ఏనాడు ఢిల్లీకి వెళ్ళా, కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా పైన ఫిర్యాదు చేసేదానికి మటుకు ఢిల్లీకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఈ కాంబాబు. రాజుపాల నుంచి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. గత 4 సంవత్సరాలు 3 నెలలుగా ఈ మండలంలో పేదవాళ్ళు కనీసం ఒక్క ఇళ్ళన కట్టారా అని అడుగుతున్నా. బీసీ గురుకుల పాఠశాల నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 38 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. ఆ పాఠశాలకి కనీసం ఒక్క ఇటుకన వేశారని ఈ సభాముఖంగా ప్రజలందరిని అడుగుతున్నా. పులిచెంతుల పునరావాస కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏనాడైనా ఈ కాంబాబు వచ్చి తెలుసుకున్నాడా అని ప్రజలందరిని ఆలోచించమంటున్నా. కొండమోడులో కాంబాబు అక్రమ మైనింగ్ పై వైకాపా నాయకులే కోర్టుని ఆశ్రయించే పరిస్థితి ఈరోజు సత్తనపల్లిలో మనం చూస్తున్నాం. మొన్నటి వరకు తమ్ముడు, ఇప్పుడు ఏకంగా అల్లుడు వచ్చి ఒక్కొక్క మండలం ఒక్కొక్క కుటుంబ సభ్యులు తీసుకుని ప్రజల్ని పెద్ద ఎత్తున వేధిస్తున్నారు. ఇంకా ఋషికొండలాగా నక్రికల్లు రాజుపాలెం కొండల్ని గుండుగోడ కొట్టాడు ఈ కాంబాబు. చికెన్ వేస్ట్ తరలించే వాళ్ళ దగ్గర నుంచి పుచ్చకాయ అమ్మే బండల వరకు ఈ కాంబాబుకి కప్పం కట్టాల్సిందే. పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగస్తులను కూడా వేధించి
వాళ్ళ జీతాల నుంచి కే ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు ఈ కాంబాబు. 2019 ఎన్నికల ముందల సత్తనపల్లె ఒక్క సెంటు లేదు ఈ కాంబాబుకి. అలాంటిది ప్రజల సొమ్ముతో పొలాలు వందలాది ఎకరాలు కొనుగోలు చేశాడు ఈ కాంబాబు. సత్తనపల్లె వినాయక హోటల్లో పనిచేస్తున్న తురుక్క అనిల్ పాపం చనిపోతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 5 లక్షల రూపాయలు వచ్చింది. కానీ ఈ కాంబాబుకి 2 లక్షల రూపాయలు కడితేనే 5 లక్షల రూపాయలు విడుదల చేస్తానని ఆ కుటుంబాన్ని వేధించాడు. ఇంకా రైతుల్ని బెదిరించి సెంటు స్థలాల పేరుతో ఏకరం 10 లక్షలు కొన్ని ప్రభుత్వానికి 40 లక్షల రూపాయలకి అమ్మాడు ఈ కాంబాబు. ఇంతేకాదు 2 కోట్లకి భూమి కొని ఎస్టీపీ ప్లాంట్ కోసం ప్రభుత్వానికి 8 కోట్ల రూపాయలకి అమ్మేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ కాంబాబు. మైక్ కనబడితే వదలడు. కానీ ఈయన నీటి పారుదల శాఖ మంత్రి అయిన తర్వాత ఒక్క చిన్న కాలువ కూడా తవ్వలేదు. 2018లో గోదావరి పెన నదుల్ని అనుసంధానంకి సత్తనపల్లి నియోజకవర్గం నక్రకల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. అది ఒక్క అడుగు కూడా ముందలకెళ్లేదు. తెలుగుదేశం పాలనలో 1500 కోట్లతో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ కాంబాబు పూర్తి చేస్తుంటే ఈ నియోజకవర్గం రూపురేఖలే మారే పరిస్థితి. ఈ కాంబాబు పాలనలో గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా సత్తనపల్లి నియోజకవర్గం మారిపోయింది. ఏకంగా ఏటు విజయసాయిరెడ్డి బంధు నడుపుతున్న సేఫ్ ఫార్మా డ్రగ్స్ ఉగ్రవాదులకి తయారు చేస్తుంటే మంత్రిగా ఈ కాంబాబు ఏం పీకాడు ఏం పొడిచాడని ఈ సభాముఖంగా ఆయన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకా ఏకంగా ఓటమి భయంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని కూడా వేధిస్తున్నాడు ఈ కాంబాబు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాం ఖాయం. సత్తనపల్లిలో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలందరూ నేను కోరుతున్నా. అప్పుడే గెలిపిస్తేనే ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు కుళాయి ద్వారా అందించే బాధ్యత నేను తీసుకుంటాను.